ప్రధాని మోదీ దినచర్య ఏంటి? సామాన్యులలాగానే టిఫిన్ భోజనం చేస్తారా? ఎప్పుడు నిద్రపోతారు? ఎప్పుడు ఉదయం నిద్ర లేస్తారు? చాలా మందికి ఈ డౌట్స్ వచ్చే ఉంటాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా ఆయనకున్న గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలా సందర్భాన్ని బట్టి ప్రధాని దేశంలోని ఇతర రాష్ట్రాల్లోనే కాదు విదేశాల్లో కూడా తరచుగా పర్యటిస్తూ ఉంటారు. మరి ప్రాంతాన్ని బట్టి ఆయన దినచర్య మారుతుందా లేక ఒకేలా ఉంటుందా? అసలు ప్రధాని మోదీ ఉదయం నుంచి పడుకునే వరకు ఏం చేస్తారు? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచవ్యాప్తంగా ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆయనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇతర దేశాధ్యక్షులు సైతం ప్రధాని దగ్గరకు వచ్చి చేయి కలిపిన సందర్భాలు చూశాం. అయితే ప్రధాని మోదీ ప్యూర్ వెజిటేరియన్ అని తెలుసు, కానీ విదేశాలకు వెళ్ళినప్పుడు లేదా ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ప్రధాని ఎలా ఉంటారు, అసలు ఆయన దినచర్య ఎలా ఉంటుందో చూద్దాం. ఉదయం 4 గంటలకే ప్రధాని నరేంద్ర మోదీ నిద్రలేస్తారు. నిద్ర లేచిన తర్వాత ఫ్రెష్ అప్ అయి యోగా చేస్తారు. సూర్య నమస్కారం, ప్రాణాయామం వంటివి తప్పకుండా చేస్తారు. ఎక్కడ ఉన్నా సరే యోగా చేయడం మాత్రం ఆయన ఎప్పుడూ మానరు. కొద్దిసేపటికి అల్లం టీ తాగుతారు. ఆ తర్వాత హై ప్రోటీన్ ఉన్న బ్రేక్ఫాస్ట్ చేస్తారు. ప్రోటీన్స్ మాత్రం తప్పకుండా ఉండేలా ఆయన టిఫిన్ ఉంటుంది. హెల్దీ బ్రేక్ఫాస్ట్కే ఆయన ఓటేస్తారు. ఆ తర్వాత ఉదయం 8 గంటలకు మోదీ చేసే ముఖ్యమైన పని వార్తాపత్రికలు తిరిగేయడం. అన్ని రకాల వార్తాపత్రికల్ని ఆయన చదువుతారు. ముఖ్యంగా ఇంగ్లీష్, గుజరాతీ వార్తాపత్రికలకు ప్రాధాన్యత ఇస్తారు. న్యూస్ను ఖచ్చితంగా ఫాలో అవుతారు. దేశంలో ఎక్కడెక్కడ ఏం జరుగుతోంది అనేది తెలుసుకుంటారు. ఇక 9 గంటలకు తన కార్యాలయానికి వెళ్తారు. ఇంట్లో నుండి కాకుండా ప్రతిరోజు ఆయన సౌత్ బ్లాక్ 77 లోక్ కళ్యాణ్ మార్గ్లోని ప్రధాని కార్యాలయం నుంచే పనిచేస్తారు. కరెక్ట్గా ఉదయం 9 గంటలకు ప్రధాని కార్యాలయానికి చేరుకుంటారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆయన ఏ వాహనంలోనూ ఆఫీస్కు వెళ్లరు, కేవలం నడుచుకుంటూ మాత్రమే ఆఫీస్కు వెళ్తారు. ఇక 11:30 భోజనం చేస్తారు. గుజరాతీ కిచడీ, కదీ, ఉప్మా, బక్రీ, కాక్రాలను తినడానికి ఎక్కువగా ఇష్టపడతారు ప్రధాని మోదీ. ఆయన ఎక్కడి నుంచి ఆర్డర్ చేసుకోరు. ఆయనకంటూ వంట చేయడానికి గుజరాతీ వంట మనిషి కూడా ఉన్నారు. ఒకవేళ ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనకు వెళ్ళినప్పుడు కూడా వంట మనిషిని తన వెంట తీసుకెళ్తారు. ఇక లంచ్ చేసిన తర్వాత ఇతర కార్యక్రమాల్లో బిజీగా ఉంటారు. మధ్య మధ్యలో గ్రీన్ టీ తాగుతారు ప్రధాని మోదీ. ఆ తర్వాత రాత్రి 10 గంటలకు టీవీ చూస్తూ డిన్నర్ కంప్లీట్ చేస్తారు. కొన్ని న్యూస్ ఛానల్స్ టీవీ డిబేట్లను చూస్తారు. సాధారణ రోజుల్లో ప్రధాని మోదీ తన సౌత్ బ్లాక్ కార్యాలయంలోనే రోజుకు 14 గంటల పాటు పనిచేస్తారు. రాత్రి భోజనం చేసిన తర్వాత తనకు వచ్చిన ఈమెయిల్స్ని చెక్ చేస్తారు, దానికి రిప్లైలు కూడా ఇస్తారు. అలా పనిచేస్తూ రాత్రి 1 గంటకు నిద్రపోతారు ప్రధాని. రోజులో కేవలం 3 నుంచి 4 గంటలు మాత్రమే నిద్రపోతారు. మళ్ళీ ఉదయాన్నే 4 గంటలకు నిద్రలేస్తారు. ఇక ప్రధానికి పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం. తన కార్యాలయంలో టైం దొరికినప్పుడల్లా ఆయన బుక్స్ చదువుతారు. చిన్నతనంలోనే నరేంద్ర మోదీ స్వామి వివేకానంద పట్ల చాలా ఆకర్షితులయ్యారు. స్వామి వివేకానందకు సంబంధించిన అన్ని పుస్తకాల్ని మోదీ చదివారు. ఆర్ఎస్ఎస్లో ఉన్నప్పటి నుంచి వ్యాయామం, చదవడం, సామాజిక సేవ చేయడాన్ని మోదీ అమితంగా ఇష్టపడతారు. దేశ ప్రధాని అయినా కూడా కామన్ మ్యాన్ అలవాట్లనే అలవాటు చేసుకున్నారు మోదీ. సాదాసీదా జీవన విధానాన్ని అనుసరిస్తున్నారు. మరి ప్రధాని దినచర్య, జీవన శైలి గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.